ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయం పొరుగు రాష్ట్రమైన కర్ణాటకపై ప్రభావం చూపుతోంది. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ వైదొలగడంతో ఈ పరిణామం త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి ఘటనలు వారిని మరింత కలవరపెడుతున్నాయి. కర్ణాటకలో రాజకీయంగా దెబ్బ పడుతుందేమోనని తెగ హైరాణ పడుతున్నారు. ఏపీ వ్యవహారం కర్ణాటకలో ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కర్ణాటక రాజకీయాలపై ప్రభావం చూపిస్తోంది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఏపీకి మొండిచే చూపడంతో పాటు ప్రత్యేక హోదాను కాదనడం వంటి అంశాలు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్తో బీజేపీ హోరాహోరీకి దిగనుంది. స్థానిక సెంటిమెంట్ను సిద్ధరామయ్య ప్రోత్సహిస్తుండగా బీజేపీ నేతలు అందుకు ధీటుగా అడుగులు వేస్తున్నారు. త్రిపురలో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన ఉత్సాహంలో ఉన్న కమలనాథులు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని వ్యూహాలు పన్నుతున్నారు. అటు కమలం హస్తం మధ్యసాగే ఈ పోరులో తెలుగుదేశం పార్టీ తాజా నిర్ణయం కీలకాంశంగా మారనుంది. ఎక్కడ ఏపీ, ఎక్కడ కర్ణాటక? అక్కడ జరిగే ఎన్నికలకి తెలుగుదేశం నిర్ణయానికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? కానీ ఇది అక్షరాల నిజం. బీజేపీ నేతలు ఈ మాట చెబుతూ ఉండడం ఆశ్చర్యకరం. కర్ణాటకలోని బళ్ళారి, రాయచూరు, కొప్పళ్, దావణగెరె, బెంగళూరు, మైసూరు వంటి అనేక ప్రాంతాల్లో తెలుగువారి సంఖ్య అత్యధికం. పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటల సాగుతో పాటు పట్టుగూళ్ల పెంపకం, ఇతర వ్యాపారాల నిమిత్తం తెలుగు వాళ్లు కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి అక్కడికి తరలి వెళ్లారు. అక్కడే వారు నివసిస్తున్నప్పటికీ నేటికి సొంత జిల్లాలతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. తరచూ రాకపోకలు కూడా సాగిస్తూ ఉంటారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల వారికి ఎంతో ఆసక్తి. కర్ణాటకలోని 32 నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హోస్పేట, దావణగెరె, బళ్ళారి, రాయచూరు ప్రాంతాలు గుంటూరు, కృష్ణా జిల్లాల మాదిరిగా ఉంటాయి. ఈ నియోజకవర్గాల్లో తెలుగువారు కొన్ని చోట్ల ఎన్నికల్లో విజయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును కేంద్రం నిర్లక్ష్యం చేయడం, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించడం వంటి అంశాలు సహా ఇప్పటి వరకు ఏపీకి అరకొర సాయంతో సరిపెట్టడంపై అక్కడ తెలుగువారు ఆగ్రహంగా ఉన్నారు. రానున్న కర్ణాటకలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రాకు చెందిన కొంతమంది బీజేపీ నేతలను తెలుగు ప్రాంతాల్లో ఇన్ఛార్జీలుగా పార్టీ నియమించింది. వీరు ఇటీవల అక్కడి తెలుగువారిని కలుసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. ఈ తరుణంలో సదరు నేతలకు అక్కడ ఊహించని రీతిలో ఆశాభంగం ఎదురైంది. కర్ణాటక నుంచి అందిన సమాచారం ప్రకారం ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలని అక్కడ తెలుగువారు ఆ పార్టీ నేతల్ని నిలదీశారట. మీరు మా ప్రాంతాలకు రావద్దని నిర్మోహం ఆటంగా చెప్పారట. మీరెన్నిసార్లు వచ్చినా ఓటు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన బీజేపీ నేతలు ఈ పరిణామాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. టీడీపీకి చెందిన కొంతమంది మంత్రులు బీజేపీ నేతల్ని తరిమి కొట్టాలంటూ కర్ణాటకలోని తెలుగువారికి నూరిపోశారని హైకమాండ్కు నూరిపోశారు. ఈ విషయం కమలనాథుల ద్వారా తెలుసుకున్న తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు. మీరు చెప్పే వరకు ఆ సంగతే మాకు తెలియదని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఆరోపణలు చేయడం, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని బీజేపీకే చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కర్ణాటకలో కమలనాథులకు తెలుగు ప్రాంతాల్లో ఏం చేయాలో కూడా పాల్పోవడం లేదు. ఆంధ్రాలో నిర్ణయం, కర్ణాటకలో ప్రభావం చూపడం అంటే ఇదే మరి.